సంతనేయోజ్ గోర్గం ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. అరద్దండమ్మా ప్లీజ్ ఏడు సార్లు. మీరు లోగో కోసం కాబట్టి కింద పెట్టండి. ఇప్పుడు లోగో కోసం చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నేను లాస్ట్ మంత్ కుప్పో నియోజకవర్గానికి వస్తానని ప్రోగ్రామ్ ఇష్యూ చేశాను. అక్కడి నుంచి డీజీపీకి లెటర్ రాశాను, ప్రోగ్రామ్ పంపించాను, ఆయన ఎస్పీకి పంపించారు. అదే సమయంలో 2వ తారీఖున ఈ ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చి జీవో నెంబర్ 1 అని ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఈ ప్రభుత్వం చూస్తా ఉంటే మేము ఎక్కడా రోడ్ షోలు పెట్టకూడదని, నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, ప్రధాన మున్సిపల్ రోడ్స్ కానీ ఎక్కడా మీటింగ్లు పెట్టకూడదని, అదే సమయంలో పర్మిషన్లు తీసుకోవాలి, పోలీసుల దయాదాక్షిణ్యాలతో, ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలతో మీటింగ్లు పెట్టాలని నిబంధన తీసుకొచ్చాను. అదే ముఖ్యమంత్రి నిన్న మీటింగ్లు పెట్టాడు. మీటింగ్లు పెట్టినప్పుడు కాలేజీలు, స్కూల్స్ అన్ని హాలిడే, మొత్తం ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు అన్ని తీసుకొని బలవంతంగా ఎవరైనా డాక్రా మహిళలు రాకపోతే వాళ్ళకు పెన్షన్ కట్టు, రేషన్ కట్టు, లేకపోతే వాళ్ళకు నానా బాధలు పెట్టే పరిస్థితి వచ్చింది. గడాన ఆరోగ్యం బాగా లేకపోతే భర్తను రమ్మనడం, అదే సమయంలో అనారోగ్యం వాళ్ళు వచ్చినప్పుడు కూడా 4 గంటలు కూర్చోవాలి కాబట్టి డైఫర్ పెట్టుకొని రమ్మనడం, ఇలాంటివన్నీ నీచం పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. అదే మరి నిన్న విజయనగరంలో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీటింగ్లు పెట్టినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. ప్రజల్లో చాలా ఒక అవగాహన వచ్చారు, జగన్ పని అయిపోయింది, ఇంక ఇతను తిరిగి గెలవడు, ఇతను ఇంటికి పోయే రోజులు దగ్గరకు వచ్చాయి అనే ఉద్దేశంతో మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుగా ఉన్నాం. అదే సమయంలో 15వ 14వ సంవత్సరం నేను అపోజిషన్ లీడర్ గా ఉన్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కాలు అడుగు పెట్టేవాడా, మాత్రమే కాకుండా ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైన ఉంది. అందుకే నా నియోజకవర్గంలో నేను ఇక్కడికి వస్తే నా మీద ఆంక్షలు పెడుతున్నారంటే నా సొంత ఇంటికి నేను రాకుండా ఉండాలని వీళ్ళు కావాలని ఆంక్షలు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. అంటే నా ప్రజలు నేను కలవకూడదా, నా ప్రజలతోనే మాట్లాడకూడదా, మైక్లో మాట్లాడకూడదా, ఊరంతా తిరిగినాక రోడ్ షోలో నేను మాట్లాడకూడదా, ఏంటి వితండవాదం అంటే నేను ఆకాశంలో మహాడాలనా, నాకు మైక్ పర్మిషన్ ఇవ్వరా మీరు, అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆ విషయమే నేను డీజీపీని అడిగా. ఈరోజు నా దగ్గర చాలా క్లియర్ గా కరెస్పాండెన్స్ ఉంది. కావాలని నేను వస్తున్నాను కాబట్టి ఏదో ఒక విధంగా నా మీటింగ్లు జరగనేయకుండా చేయాలని. ఈ ప్రభుత్వానికి వణుకు పుట్టింది, జగన్ పని అయిపోయింది, అందుకనే ఇలాంటి పనికి మాలిన పిరికి చేష్టలు చేసే పరిస్థితికి వచ్చాడు.